భారతీయ తత్వదర్శనంలో భాగంగా గత 5 ఆడియో వీడియోలలో షడ్దర్శనాలలోని సాంఖ్యం, యోగం, వైశేషికం, న్యాయం, పూర్వమీమాంస దర్శనాల గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాం. షడ్దర్శనాలలో చివరిదైన వేదాంత దర్శనం గురించి ఇప్పుడు స్థూలంగా తెలుసుకుందాం. ఈ వేదాంత దర్శనానికే ఉత్తర మీమాంసా దర్శనమని, బ్రహ్మసూత్రాలు అనే పేర్లు కూడా ఉన్నాయి. వేదాంతం అంటే వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులని భావం. వేదాలలోని సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు కర్మకాండకు ప్రాధాన్యతనిచ్చేవి కాగా, వేదాల చివరి భాగాలుగా ఉన్న ఉపనిషత్తులు జ్ఞానమార్గానికి ప్రాధాన్యతనిస్తాయి. కర్మకాండ కంటే జ్ఞానం ముఖ్యమని, జ్ఞానమార్గమే మోక్ష మార్గమని అవి ఉపదేశిస్తాయి. ప్రతి వేదానికి చివరిలో ఉపనిషత్తులు ఉన్నాయి. అన్ని వేదాల చివరిలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లోని భావాలను క్రోడీకరించడమే వేదాంత దర్శనం యొక్క లక్ష్యం. అయితే ఉపనిషత్తుల్లోని భావాలు ఏకముఖంగా లేవు. అంటే భిన్న ఉపనిషత్తుల్లో భిన్న భావాలు ఉన్నాయి. వాటిలో పరస్పర విరుద్ధమైన భావాలు కూడా ఉన్నాయి. ఉపనిషత్తుల్లోని భిన్న భావాలను క్రోడీకరించి వాటి సారాంశాన్నంతా కొన్ని సూత్రాలుగా రూపొందించడం జరిగింది. వాటినే బ్రహ్మసూత్రాలని కూడా అన్నారు. వేదాల పూర్వభాగంలోని కర్మకాండకు సంబంధించినదంతా పూర్వమీమాంసా దర్శనమైనట్లే, ఉత్తర భాగానికి సంబంధించినదంతా ఉత్తరమీమాంసగా పేరు పొందింది. అయినప్పటికీ అది ఉత్తరమీమాంసా దర్శనం కంటే కూడా వేదాంత దర్శనంగానే బహుళ ప్రచారం పొందింది. ఉపనిషత్తులు ఒకరిద్దరూ రాసినటువంటివి కావు. కాలక్రమంలో చాలామంది తమ భావాలను వాటిలో చేరుస్తూ వచ్చారు. అందువల్ల వాటిలో స్పష్టత లేకుండా పోయింది. వేదాంత దర్శనంలో మార్మికత, పరస్పర విరుద్ధ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయినప్పటికీ వాటన్నిటినీ క్రోడీకరించి వాటి సారాంశాన్ని సూత్రాల్లో చెప్పి దర్శన శాస్త్రాన్ని రూపొందించిన వాడిగా బాదరాయణుడు పేరు పొందాడు. 4 వేదాలను విభజించిన వాడిగా, మహాభారత రచనతో పాటు అష్టాదశ పురాణాలను కూడా రచించిన వాడిగా వ్యాసుడికి పేరుంది. ఆ వ్యాసుడికి బాదరాయణుడు అనే పేరు కూడా ఉంది. అయితే వేదాంత దర్శన సూత్రాలలో బాదరాయణుడి పేరు మాత్రమే కనిపిస్తుంది, కానీ వ్యాసుడి పేరు కనిపించదు. దీనిని బట్టి మహాభారతాన్ని రచించిన వ్యాసుడు, వేదాంత దర్శన సూత్రాలను రచించిన బాదరాయణుడు ఒకరో కాదో తెలియదు. షడ్దర్శనాలలో ఇతర దర్శనకర్తలలాగే వేదాంత దర్శన సూత్రాల కర్త అయిన బాదరాయణుడి గురించి కూడా వివరాలు ఏమీ తెలియడం లేదు. బాదరాయణుడి కాలం కూడా తెలియదు. బాదరాయణుడు జైమినికి సమకాలికుడై ఉండవచ్చునని, ఆ విధంగా అతడు క్రీస్తుపూర్వము 2వ శతాబ్ది నాటి వాడని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పండితులు మాత్రం బాదరాయణుడిని క్రీస్తుశకము 2వ శతాబ్దానికి చెందినవాడిగా భావిస్తున్నారు. వేదాంత దర్శన సూత్రాలలో బౌద్ధ, జైన, న్యాయ, సాంఖ్య సిద్ధాంతాలపై విమర్శ, భారత భాగవత గ్రంథాల ప్రస్తావన కనిపిస్తుంది. దీనిని బట్టి వాటన్నిటి తర్వాత ఆఖరున ఈ సూత్రాలు రూపొందాయని, ఆ విధంగా బాదరాయణుడు క్రీస్తుశకము 2వ శతాబ్దానికి చెందినవాడిగా భావించడం జరుగుతోంది. దర్శనకర్తలందరూ సూత్రవాంగ్మయాన్ని సృష్టించారు. సూత్రవాంగ్మయం చిత్రమైంది. సులభంగా జ్ఞాపకం ఉంచుకోవడానికి, విస్తారమైన విషయాన్ని సూక్ష్మంగా తెలియజేయడానికి దార్శనికులు సూత్రవాంగ్మయాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. ఒక సూత్రంలో 2-3 మాటలు మాత్రమే ఉంటాయి. ఆ అల్పాక్షరాల్లోనే అనల్పార్థాన్ని ఇమర్చడానికి సూత్రకారుడు ప్రయత్నిస్తాడు. సూత్రాన్ని చదవగానే ఏమీ అర్థం కాదు, అంతా అయోమయంగా ఉంటుంది. అందువల్ల ఆ సూత్రంలోని విషయం తెలియాలంటే ఆ విషయం బాగా తెలిసిన పండితుడు దానికి భాష్యం వ్రాయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో
భాష్యం కూడా అర్థం కాదు, అప్పుడు దానికి వ్యాఖ్యానం రాయాల్సి ఉంటుంది, టీకా తాత్పర్యాలు రాయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఆ సూత్రంలోని అసలు విషయం బోధపడదు. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఆయా సూత్రాల్లో సూత్రకారుడు ఉద్దేశించిన భావము, దానికి భాష్యకారుడు చెప్పే భావము వేరువేరు కూడా కావచ్చు. భాష్యకారుడు తన ఉద్దేశాన్ని సూత్రకారుడికి ఆపాదించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకే సూత్ర గ్రంథానికి అనేక భాష గ్రంథాలు పరస్పర విరుద్ధమైనటువంటివి కూడా వెలువడడానికి అవకాశం ఉంది. ఈ వేదాంత దర్శన సూత్రాల్లో కూడా ఇదే జరిగింది. ఈ వేదాంత సూత్రాల దర్శనంపై వచ్చినన్ని భాష్యాలు మరే దర్శనానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. వేదాంత దర్శనంపై వచ్చిన సూత్రాలలో అన్నిటికంటే ప్రాచీనమైనటువంటిది శంకరుడు రాసిన శారీరక భాష్యం. శంకరుడు తన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడానికి ఆ భాష్యాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. అందులోని బ్రహ్మసూత్రాలకు శంకరుడు అద్వైతపరంగా భాష్యం రాస్తే, రామానుజుడు విశిష్టాద్వైతపరంగా దానికి శ్రీభాష్యం రచించాడు. అదేవిధంగా మధ్వాచార్యుడు ద్వైతవాదాన్ని సమర్థిస్తూ పూర్ణప్రజ్ఞ భాష్యం రాస్తే, నింబార్కుడు ద్వైతాద్వైతవాదాన్ని సమర్థిస్తూ భాష్యం రాశాడు. ఇదే వరుసలో భాస్కరాచార్యుడు భేదాభేదవాదాన్ని, వల్లభాచార్యుడు శుద్ధాద్వైతాన్ని, శ్రీకంఠుడు శైవ విశిష్టాద్వైతాన్ని, విజ్ఞాన భిక్షువు అవిభాగాద్వైతాన్ని, బలదేవుడు అచింత్య భేదాభేదవాదాన్ని సమర్థిస్తూ భాష్యాలు రాశారు. ఒకే సూత్ర గ్రంథానికి ఇన్ని రకాల భాష్యాలు, అందులోనూ పరస్పర విరుద్ధంగా ఉండేవి రావడం చూస్తే అంతా గందరగోళంగా అయోమయంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు, వేదాంత దర్శనం, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయానికి చాలా ప్రాముఖ్యతను ఆపాదించారు. వేదాంతాన్ని వివరిస్తాయి కాబట్టి బాదరాయణ సూత్రాలకు వేదాంత సూత్రాలని పేరు. బ్రహ్మాన్ని గురించి నివేదిస్తాయి కాబట్టి బ్రహ్మసూత్రాలని కూడా పేరు వచ్చింది. వీటికి శంకరుడు రాసిన భాష్యం పేరు శారీరక భాష్యం కాబట్టి దీనికి శారీరక మీమాంస అని కూడా పేరు. బ్రహ్మసూత్ర గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో కొన్ని అధికరణాల చొప్పున మొత్తం 192 అధికరణాలు ఉన్నాయి. దర్శనంలోని మొత్తం సూత్రాల సంఖ్య 555. అన్ని భాష్యాల్లోకి శంకరుడు రాసిన శారీరక భాష్యమే ప్రసిద్ధిగాంచింది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాలు ప్రారంభమవుతాయి. అంటే బ్రహ్మను గురించి జిజ్ఞాస చేయబడుతుందని అర్థం. జన్మాద్యస్య యత అనేది 2వ సూత్రం. అంటే ఈ సమస్త జగత్తు, సృష్టి, స్థితి, లయ ఎవనిలో ఎవని వల్ల జరుగుతున్నాయో అదే బ్రహ్మ అని అర్థం. శాస్త్రయో నిత్వాత్ అనేది 3వ సూత్రం. శాస్త్రమంటే ఇక్కడ వేదమని అర్థం. తత్తు సమన్వయాత్ అనేది 4వ సూత్రం. అంటే బ్రహ్మ అంతిమ సత్యం. దానిపై గల వివిధ వాదాలను సమన్వయం చేసి చెప్పడమే ఈ దర్శనం యొక్క ఉద్దేశం అని తెలుస్తోంది. ఈ 4 సూత్రాలు చాలా కీలకమైనవి కాబట్టే వీటికి చతుస్సూత్రి అని పేరు వచ్చింది. వీటి ద్వారా మొత్తం బ్రహ్మసూత్రాల్లో చెప్పబోయే విషయాన్నంతా సూచించడం జరిగింది. బ్రహ్మ, జీవుడు, జగత్తు ఈ 3 గురించిన చర్చే ప్రధానంగా బ్రహ్మసూత్రాల్లో కనిపిస్తుంది. బ్రహ్మం ఒక్కటే సత్యమని, మిగతావన్నీ అవిద్య లేక మాయాజనితమని తేల్చి శంకరుడు అద్వైతాన్ని ప్రతిపాదించాడు. ఎవరైనా సరే తమ వాదమే సరైనదని నిరూపించుకునే క్రమంలో ఇతరుల వాదాలను ముందుగా ఖండించవలసి ఉంటుంది. వేదాంత దర్శనానికి ప్రబలమైన శత్రువు సాంఖ్యవాదం. అందువల్ల ముందుగా సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండిస్తే మిగతావి వాటంతటవే పడిపోతాయని భావించాడు. అందువల్ల బ్రహ్మసూత్రాల మొదటి 2 అధ్యాయాలలోనూ వేదాంత దర్శన నిరూపణతో పాటు ఇతర వాదాల ఖండన ఉంది. సాంఖ్య సిద్ధాంతంలో జగత్కారణం ప్రకృతి, దాన్నే అవ్యక్తం లేదా ప్రధానం అని కూడా అన్నారు.
ఈ ప్రకృతి అచేతనం జడం. సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతితో పాటు పురుషుడు కూడా ఉంటాడు. ప్రకృతి పురుషుడు ఈ రెండు అనాది సిద్ధంగా ఉంటాయి. ప్రకృతి ఒకటే కాగా పురుషులు అసంఖ్యాకం. ప్రకృతి క్రియాశీలి కాగా పురుషుడు నిష్క్రియుడు. ప్రకృతి త్రిగుణాత్మకం. ప్రకృతిలోని సత్వ రజస్తమో గుణాల సమస్థితికి భంగం కలిగినప్పుడు సృష్టి ప్రారంభమవుతుందంటారు సాంఖ్యులు. ప్రకృతిలోని సమస్థితికి భంగం ఎలా కలుగుతుంది అని ప్రశ్నించినప్పుడు చైతన్య స్వరూపుడైన పురుషుని సాన్నిధ్యం వల్లనే భంగం కలుగుతుందంటారు సాంఖ్యులు. నిష్క్రియుడైన పురుషుడు జగత్తును ఏ విధంగా అనుభవిస్తాడు? ఒకవేళ అనుభవిస్తే అతని గురించిన నిష్క్రియత్వ సిద్ధాంతానికి భంగం కలుగుతుంది కదా అనేది ప్రశ్న. కాబట్టి సాంఖ్యులు చెప్పినట్లు ప్రకృతి జగత్ కారణం కాదు అని వేదాంత దర్శనం సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండిస్తుంది. సాంఖ్య దర్శనం ప్రతిపాదించిన ప్రధానాన్ని శృతులు ఆమోదించవు అనేది శంకరుడి అభ్యంతరం. వేదాలు జగత్ కారణంగా బ్రహ్మాన్నే పేర్కొన్నాయి, కానీ ప్రధానాన్ని పేర్కొనలేదు. వేదాలు ఆమోదించలేదు కాబట్టి సాంఖ్యం తప్పు అంటాడు శంకరుడు. అదేవిధంగా అచేతనమైన దాని నుంచి చైతన్యం రావడానికి వీలులేదు కాబట్టి సాంఖ్యులు ప్రతిపాదించిన అచేతనమైన ప్రధానం నుంచి చైతన్యం రావడానికి వీలులేదు, అది జగత్ కారణం కాదు. చేతనం గల బ్రహ్మమే అనాది వస్తువని శృతులన్నీ చెప్పాయి కాబట్టి సాంఖ్యం ప్రతిపాదించిన ప్రధానం జగత్ కారణం కాదు అంటాడు శంకరుడు. అచేతనమైన ప్రధానం నుంచి చైతన్యం ఎలా వస్తుంది అనేది అతని ప్రశ్న. సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రధానాన్ని చైతన్యపరచడానికి కానీ స్తంభింపజేయడానికి కానీ నిష్క్రియాత్మకమైన పురుషుడు చాలడని, ఆవు కడుపులోని గడ్డి పాలుగా మారినట్లు ప్రధానం మారజాలదని, స్వచ్ఛందంగా మారగలదనుకున్నా అది మూల కారణం కాదు కాబట్టి, ప్రధానానికి జ్ఞానశక్తి లేదు కాబట్టి అది జగత్ కారణం కాదు అన్నాడు శంకరుడు. ఈ విధంగా వేదాలు అంగీకరించవనే కారణం ఒకటి, అచేతనమైన జడం నుంచి చైతన్యం ఉద్భవించదనే కారణం రెండు. వీటిని చూపి శంకరుడు సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండించాడు. ఇదే విధంగా వైశేషికంపై ఖండనను కొనసాగిస్తాడు శంకరుడు. వైశేషిక దర్శనం అనువాదాన్ని ప్రతిపాదించింది. వైశేషికం ప్రతిపాదించిన అనంత సూక్ష్మ పరమాణువులు దృశ్యమానమైన జగత్తును నిర్మించడం సాధ్యం కాదంటాడు శంకరుడు. చేతనాత్మకమైన కారణం లేకుండా అణువులు వాటంతటవి కలియడం సాధ్యం కాదంటాడు. ఒకవేళ అంతర్గత కారణమే కలయికకు కారణమని అనుకున్నట్లయితే దానికి మరో కారణం ఉండి తీరాలి. ఇలా ఒక కారణానికి మరో కారణాన్ని, ఆ కారణానికి ఇంకొక కారణాన్ని చూపుకుంటూ పోతే అది అనవస్థా దోషానికి దారితీస్తుంది. ఒకవేళ అంతర్గత కారణం నిత్య సత్యమైతే ఇక వినాశం అనేదే ఉండదు. అంటే సృష్టి లయలు ఉండవని, పరమాణువులు త్రిగుణాత్మకాలనడం వల్ల గుణం కలదేది శాశ్వతం కాదని మనువు మొదలైన వేద పండితులు సాంఖ్యానికైనా చోటిచ్చారు కానీ వైశేషికాన్ని మొత్తంగా తిరస్కరించారని అభ్యంతరాలు లేవనెత్తాడు శంకరుడు. ఉత్తమ లక్ష్యాలను ఆశించేవారు వైశేషికాన్ని వదులుకోవాలనే దాకా శంకరుడు వెళ్ళాడు. ఈ విధంగా శంకరుడు తన వాదాన్ని సమర్థించుకోవడానికి సాంఖ్య వైశేషికాలను ఖండించడంలో చూపిన కారణాలు రెండే. ఒకటి, వాటిలో చైతన్య ప్రస్తావన లేదని. రెండవది, వాటిని వేదాలు ఆమోదించవని. లోకాయత చార్వాకవాదాన్ని ఖండించడానికి కూడా శంకరుడు ఈ రెండు కారణాలనే చూపాడు. దేహానికి భిన్నంగా ఆత్మ అనేది లేదని చార్వాకుల వాదం. దేహం లేకుండా దానికి అన్యంగా ఆత్మ ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభ్యం కావడం లేదంటుంది చార్వాకం. ఈ వాదాన్ని ఖండించడానికి శంకరుడు శవానికి కూడా దేహం ఉంది కదా, ఆత్మ ప్రత్యేకమైన వస్తువు కాకపోయినట్లయితే కేవలం
దేహాన్ని ఆశ్రయించే లక్షణమైతే అది శవంలో ఎందుకు లేదని అభ్యంతరం లేవదీశాడు. బ్రహ్మసూత్ర దర్శనం బౌద్ధ జైనాలను కూడా ఖండించింది. బౌద్ధంలో ప్రధానమైంది క్షణికవాదం, అంటే ఏదీ నిత్యం కాదు, అన్నీ క్షణికమే, ఒకటి నశించడం వల్ల మరొకటి ఉద్భవిస్తుంది, క్షణం క్షణం ఒకదాని నాశనం నుంచి మరొకటి జన్మిస్తున్నది. కానీ అభావం నుంచి భావం ఎలా వస్తుంది? శూన్యం నుంచి జగత్తు ఎలా సృష్టి అవుతుంది? ఒకటి నశించిందంటే ఇక అది లేదన్నమాటే. లేనిది మరొక దాని సృష్టికి ఎలా కారణమవుతుంది? పోనీ మరొకటి సృష్టి అయ్యే వరకు మొదటిది ఉంటుందనుకుంటే ఒకే సమయంలో రెండు వస్తువులు ఉండవలసి వస్తుంది. అది క్షణికవాదానికి విరుద్ధం కాదా అంటాడు శంకరుడు. ఈ విధంగా బౌద్ధంలోని క్షణికవాదాన్ని ఖండిస్తాడు. జైనులు ఆత్మకు పరిమాణం అంటే సైజు ఉందంటారు. భౌతికమైన వస్తువులకే పరిమాణం అనేది ఉంటుంది, కానీ అభౌతికమైన ఆత్మకు పరిమాణం ఎలా ఉంటుంది అంటుంది వేదాంత దర్శనం. ఇదే విధంగా బ్రహ్మసూత్ర దర్శనం తన కాలం నాటికి ప్రచారంలో ఉన్న పాశుపతం, పాంచరాత్రం మొదలైన వాదాలను కూడా యుక్తియుక్తంగా ఖండించింది. అయితే సాంఖ్యం వంటి దర్శనాలను వేదాలకు విరుద్ధం కానంత మేరకు వేదాంత దర్శనం అంగీకరించింది. ఉదాహరణకు సాంఖ్యదర్శనంలోని సత్కార్యవాదాన్ని వేదాంత దర్శనం అంగీకరించింది. అంటే కారణంలోనే కార్యం ఉంటుందనే సాంఖ్యవాదాన్ని అంగీకరించిందని అర్థం. కారణంలోనే కార్యం గర్భితంగా ఉంటుంది తప్ప కొత్తగా పుట్టుకురాదు, పాలు పెరుగ్గా మారుతుంది. అదేవిధంగా బ్రహ్మలో నుంచి జగత్తు ఏర్పడుతుంది. ఏర్పడక ముందు జగత్తు బ్రహ్మలో అవ్యాకృత రూపంలో ఉంటుంది. పాలు పెరుగుగా మారినట్లే బ్రహ్మ జగత్తుగా పరిణమిస్తున్నది. బ్రహ్మ జగత్తుగా పరిణమిస్తే ఇక బ్రహ్మ అంటూ ఏమీ మిగలకుండా పోతుందా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మలో ఈ జగత్తు ఒక పాదం మాత్రమే అని, మిగిలిన మూడు పాదాలు బ్రహ్మగానే ఉండిపోతాయని వేదాంత దర్శనం అంటుంది. బ్రహ్మం అంటే మార్పు లేనిది. బ్రహ్మం తాను తానుగానే ఉంటూ ఏ మార్పు చెందకుండానే జగత్తును తనలో నుంచి సృష్టిస్తుంది. ఈ జగత్తుకు బ్రహ్మం ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా. కుండకు మట్టి ఉపాదాన కారణం, కుమ్మరి, చక్రము, కర్ర, నీరు మొదలైనవి నిమిత్త కారణాలు. అయితే బ్రహ్మం మాత్రం జగత్తుకు తానే ఉపాదాన కారణము, తానే నిమిత్త కారణం కూడా. తనలో నుంచే తాను జగత్తును సృష్టిస్తున్నాడు. బాదరాయణుడి ప్రకారం జీవుడు, జగత్తు బ్రహ్మలో భాగాలు. దానికి భాష్యం రాసిన శంకరుడి ప్రకారం మాత్రం జగత్తు బ్రహ్మలీల, మాయ వల్ల అది లేకపోయినా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. బ్రహ్మ సాక్షాత్కారంతో ఆ భ్రమ తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞాని అయినవాడు బ్రహ్మ సాక్షాత్కారంతో విముక్తుడై స్వస్వరూపాన్ని పొందుతాడు. బ్రహ్మజ్ఞానికి పాపపుణ్య కర్మలు అంటవు, అయినా అతడు నిత్య నైమిత్తిక కర్మలను అనుష్ఠిస్తూనే ఉంటాడు. బ్రహ్మను పొందిన వాడికి పునర్జన్మ ఉండదు. జనన మరణ సంసార చక్రం నుండి శాశ్వతంగా విముక్తుడైపోతాడు. నిత్యతృప్తుడు, నిష్కాముడు అయిన బ్రహ్మకు ఏ కొరత, కోరిక లేవు. అటువంటప్పుడు జగత్తును సృష్టించడానికి కారణమేమిటి అని తర్కించినప్పుడు అతడు జగత్తును కేవలం లీలా వినోదంగా సృజించాడని సమాధానం చెప్తుంది వేదాంత దర్శనం. జీవులు కర్మఫలం అనుభవించడానికే ఈ జగత్తును సృష్టించాడే తప్ప వేరే ప్రయోజనాన్ని ఆశించి కాదని వివరిస్తుంది. జీవుడు మరణించాక మరణం లేని ఆత్మ సూక్ష్మరూపంగా కొనసాగుతుంది. కామ్యకర్మలు చేసిన వారు మరణానంతరం పితృయానం ద్వారా పితృలోకం వెళతారు, కర్మఫలం అనుభవించాక తిరిగి వస్తారు. పుణ్యకర్మలు చేసిన జీవులు మరణానంతరం పుణ్యఫలాన్ని అనుభవించడానికి దేవయానం ద్వారా స్వర్గానికి వెళతారు,
కర్మఫలం అనుభవించాక కర్మశేషం అనుభవించడానికి తిరిగి వస్తారు అంటుంది వేదాంత దర్శనం. బ్రహ్మజ్ఞాని మాత్రమే ముక్తుడై బ్రహ్మను పొందుతాడు. అటువంటి వాడికి మాత్రం తిరిగి జన్మ ఉండదు. అతడు శాశ్వత విముక్తుడై జన్మరాహిత్య స్థితిని పొందుతాడు. నదులు సముద్రంలో కలిసినట్లు జీవుడు బ్రహ్మలో ఐక్యమైపోతాడు. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన శంకరుడు అన్ని వాదాలను ఖండించి అద్వైతాన్ని సమర్థిస్తాడు. అయితే అద్వైతం శంకరుని సృష్టి కాదని, అది అతనికంటే ముందే ఉన్నట్లు తెలుస్తోంది. దేవతలకు సైతం దుర్లభమైన అద్వైతామృతాన్ని, వేద మహాసముద్రాన్ని చిలికి బయటకు తీసిన పరమగురుడికి పాదాభివందనం చేస్తున్నానని కారికా భాష్యం చివర శంకరుడే చెప్పుకున్నాడు. శంకరుడి గురువు గోవిందపాదుడు, గోవిందపాదుడి గురువు గౌడపాదుడు. మాండుక్యోపనిషత్తుకు రాసిన కారికల్లో తొలిసారిగా అద్వైతాన్ని ప్రతిపాదించిన వాడు గౌడపాదుడే. ఈ అద్వైతాన్నే గౌడపాదుని కారికలకు భాష్యం రాసిన శంకరుడు బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గౌడపాదుడు మాండుక్యోపనిషత్తుకు కారికలు రాస్తూ మొదటి ఆగమ ప్రకరణంలో తురియావస్థని, రెండవదైన వైతత్య ప్రకరణంలో మిథ్యావాదాన్ని, మూడవదైన అద్వైత ప్రకరణంలో అద్వైతాన్ని ప్రతిపాదించాడు. జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ, స్వప్నావస్థ ఈ మూడు మిథ్య అని మొదటి ప్రకరణంలో గౌడపాదుడు చెప్పాడు. నాలుగవది తురీ అవస్థ, అదే సత్యమైందన్నాడు. అది అదృష్టం అంటే కనపడనిది, అవ్యవహార్యం అంటే అనుభవానికి అందనిది, అగ్రాహ్యం అంటే అర్థం కానిది, అలక్షణం దానికి లక్షణాలు లేవు, అచింత్యం అది ఊహకు అందదు, అవ్యపదేశం అది ఫలానా అని చెప్పడానికి వీలులేదు, ఏకాత్మ ప్రత్యయసారం అంటే ఆత్మసారం తప్ప వేరు కానిది, ప్రపంచోపశమం ప్రపంచం కానిది, శాంతం శాంతినిచ్చేది, శివం శుభం చేకూర్చేది, అద్వైతం రెండు కానిది అని భావం, అదే ఆత్మ అని కూడా అన్నాడు. ఈ విధంగా గౌడపాదుని సృష్టి అయిన అద్వైతం శంకరుడి సృష్టిగా ప్రచారం పొందడం విశేషమే. వేదాలు మూడు రకాలైన మార్గాలను ప్రతిపాదించాయి. అవే కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞానమార్గం. కర్మల వల్ల పితృలోకం, భక్తి ఉపాసనల వల్ల దేవలోకం లభ్యమవుతాయని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. వేదాంతం యొక్క పరమలక్ష్యం ఇంతకంటే ఉన్నతమైనదని, అదే నిశ్రేయసం లేదా మోక్షం, దాన్నే బ్రహ్మైక్యం పొందడమని కూడా అంటారు. జ్ఞానమార్గమే అందుకు సాధనమని వేదాంత దర్శనం తెలుపుతోంది. జగత్తు, జీవులు, బ్రహ్మం అనే మూడు మూల ప్రతిపాదనలు వేదాంత దర్శనంలో ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. ఈ మూడింటి వివరంతో పాటు వాటి మధ్యగల పరస్పర సంబంధం, వాటి స్వరూప స్వభావాలను గురించి వేదాంత దర్శనం వివరిస్తుంది. ఈ మూడు మూల వస్తువులను గురించి తెలుసుకునే క్రమంలో అనేక సందేహాలు తలెత్తే అవకాశాలు ఉన్నందువల్ల అటువంటి సందేహాల నివృత్తి కోసమే బాదరాయణుడు వేదాంత సూత్రాలను రచించాడని ప్రసిద్ధి. ఈ బాదరాయణ సూత్రాలకు ఉపవర్ష బోధాయనులు ప్రప్రథమంగా వ్యాఖ్యానాలు రాశారు. అందులో బోధాయనుని వృత్తి వ్యాఖ్యానమును అనుసరించి విశిష్టాద్వైతానుయాయులైన టంక, ద్రమిడ, భారుచి, కపర్ది మున్నగు వారు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రచించినట్లు తెలుస్తోంది. శంకరుడికి ముందు అద్వైతపరంగా బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని భర్తృహరి రచించినట్లు, దాన్ని శంకరుడు తన శారీరక భాష్యంలో అద్వైతాన్ని స్థాపించే సందర్భంగా ఉపయోగించుకున్నట్లు కూడా పండిత గోపదేవ్ వంటి ప్రముఖులు అభిప్రాయపడ్డారు. శంకరుడు, రామానుజుడు మున్నగు వారు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసే సందర్భంగా ఇతర మతాలను ఖండించడంలోనే ఎక్కువ ఆసక్తిని చూపించారని, అయితే సూత్రకారుడైన బాదరాయణుడు అన్యమతాలను ఖండించడానికి వాటిని రాయలేదనే వాదన కూడా
వినిపిస్తోంది. అయితే శంకర రామానుజ మధ్వాచార్యులే కాక అనేక మంది భాష్యకారులు వేదాంత దర్శనానికి పరస్పర విరుద్ధమైన భాష్యాలు రాసినట్లు తెలుసుకున్నాం. వాస్తవానికి శంకర సాంప్రదాయానికి చెందిన అద్వైతాచార్యులే బ్రహ్మం, ఈశ్వరుడు, జీవుడు, జీవేశ్వరుల భేదం, అవిద్య మరియు దానికి చేతనకు గల సంబంధం వంటి వాటిని అంగీకరించినట్లు తెలుస్తోంది. కాబట్టి బ్రహ్మం తప్ప ఇతరమేమీ లేదనే భావం పూర్తిగా నిరాధారంగా కనిపిస్తుంది. ఇంత వేదాంతం చెప్పిన బాదరాయణ సూత్రాలు జీవులందరూ బ్రహ్మలో భాగాలేని అంటాయి. బాదరాయణ సూత్రాలే మళ్ళీ అసమానతలతో కూడిన వర్ణాశ్రమ ధర్మాలను పూర్తిగా సమర్థిస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలను వరుసగా అనుష్ఠించిన వాడికే బ్రహ్మ విద్యాధికారం ఉంటుందని, ఉపనయనం లేని శూద్రులకు అట్టి అధికారం లేదని అవి గట్టిగా వాదించడం విడ్డూరంగా కనిపిస్తుంది. పొంతనలేని ఇటువంటి పరస్పర విరుద్ధమైన భావాల వల్లనే వేదాంత దర్శనం భ్రష్టు పట్టినట్లు కనిపిస్తోంది. చివరగా వేదాంత చర్చలో తరచూ వినిపించే మహావాక్యాలుగా ప్రసిద్ధి చెందిన భావాలు నాలుగు. అవి అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేవి. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అని అర్థం. ఇక్కడ జీవుడు స్వభావరీత్యా బ్రహ్మ కాజాలడు. జీవుడు దృశ్యమాన ప్రపంచమునకు ఆధారభూతుడైన బ్రహ్మస్వరూపమును తెలుసుకున్నప్పుడు తాను బ్రహ్మముతో ఏకమై ఉన్నట్లు అనుభవిస్తాడు. అటువంటి తాదాత్మ్య స్థితిలో మాత్రమే అహం బ్రహ్మాస్మి అనే మాటకు విలువ ఉంటుందంటారు. ఏ విధంగా అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు కానీ, తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు కానీ అర్థం కేవలం జీవుడు బ్రహ్మమని కాదు. జీవుడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు అతనిలో కామ్యభావాలన్నీ నశించిపోతాయి. అటువంటి జ్ఞానసిద్ధి పొందిన దశలో మాత్రమే అతడు పరమాత్మ స్వరూపుడు, బ్రహ్మసముడు అవుతాడు. అటువంటి జ్ఞానం పొందనంత వరకు జీవుడు వేరు, బ్రహ్మ వేరు. అప్పుడు అహం బ్రహ్మాస్మి కాదు. ఈ నాలుగు వాక్యాలు బ్రహ్మజ్ఞానికే వర్తిస్తాయి తప్ప జీవులన్నిటికీ వర్తించవని భావం. ఈ విధంగా వేదాంత దర్శనం మొదటి అధ్యాయంలో బ్రహ్మం జగదుత్పత్తి స్థితిలయాలకు కర్త అని, సచ్చిదానంద స్వరూపం కలదని, సర్వాంతర్యామి, సర్వాధారం, సర్వనియంత మరియు సర్వ పరిణామరహితుడని వివరిస్తుంది. రెండవ అధ్యాయంలో ఈ విషయాలన్నీ స్మృతి విరుద్ధాలు కావని, తర్కసిద్ధాలని పేర్కొంటుంది. అదేవిధంగా భూతాలు, ఇంద్రియాల ఉత్పత్తి, వాటి వివరణ సందర్భంగా తలెత్తిన భిన్నాభిప్రాయాలను సమన్వయపరచి వైరుధ్య భావాలను పరిష్కరించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. మూడవ అధ్యాయంలో జీవుని గతి, స్వప్నాది అవస్థలు కర్మానుసారంగా ఫలప్రాప్తి కలగజేయడం చూడవచ్చు. ఉపాసనలు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, దానికి అవసరమైన సాధన సంపత్తి మున్నగు విషయాల గురించి అందులో చర్చ కనిపిస్తుంది. నాలుగవ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానానికి కావలసిన సాధనాలను అభ్యసించడం, దేవయానం, పితృయానం, మోక్షప్రాప్తి, దాని స్వరూప నిరూపణలు ఉన్నాయి. షడ్దర్శనాలన్నింటిలోకి వేదాంత దర్శనమే చాలా ప్రచారం పొందింది. అదేవిధంగా పరస్పర విరుద్ధమైన భిన్న వ్యాఖ్యానాలతో అనేక అవతారాలు ఎత్తింది కూడా వేదాంత దర్శనమే. ఒకవైపు సర్వజీవులకు వర్తించే ఉన్నతమైన తాత్విక విషయాల గురించి చర్చిస్తూనే మరోవైపు ధర్మవిరుద్ధమైన, సంకుచితమైన, అసమానతలతో కూడిన వర్ణ వ్యవస్థను సమర్థించడం కనిపిస్తుంది. ఈ విధంగా భారతీయ తాత్విక శాఖల్లో షడ్దర్శనాలలో ప్రసిద్ధి పొందిన వేదాంత దర్శనం కానీ, దానికి భాష్యం రాసిన శంకరుడు కానీ, చివరికి ఏదో విధంగా దొడ్డిదారిన వర్ణాశ్రమ ధర్మాలను పునఃప్రతిష్ఠించడానికే ఉపయోగపడ్డాయంటే
అందులో అతిశయోక్తి లేదు. ఈ విధంగా పరస్పర విరుద్ధమైన అంశాలను ఏకకాలంలో సమర్థించడమే భారతీయ సమాజంలోని ప్రత్యేక లక్షణంగా కనిపిస్తోంది. ఇంతటితో వేదాంత దర్శనం లేదా ఉత్తర మీమాంసా దర్శనం యొక్క సంక్షిప్త పరిచయం ముగిసింది. దీనితో షడ్దర్శనాల పరిచయం కూడా పూర్తయింది. రాబోయే ఆడియో వీడియోలో స్మృతులను గురించి తెలుసుకుందాం. Hi, this is Srinivasacharya. You are watching my YouTube channel, The Humanist Today.